హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బుల్లి తెరపై ఎంతోమంది నటులను మనం ప్రతిరోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. అయితే వీరిలో కొంతమంది నటులు చైల్డ్ ఆర్టిస్టులుగా చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో మనం వారెవరో చూసేద్దాం. సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో హీరోగా చేస్తున్న ఆదిత్య, లిటిల్ సోల్జర్స్, ఎదురింటి మగుడు, పక్కింటి పెళ్ళాం వంటి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు. అలాగే ఆదిత్య వాళ్ళ అన్నయ్య కౌశిక్ కూడా చైల్డ్ ఆర్టిస్టుగా భలే మావయ్య వంటి ఎన్నో సినిమాలలో మరియు సీరియల్స్లో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు. ప్రస్తుతం సీరియల్స్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు కౌశిక్. వదినమ్మ సీరియల్లో నటిస్తున్న సుజిత చిరంజీవితో కలిసి పసివాడి ప్రాణం అనే సినిమాలో నటించింది. ఇంకా చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది సుజిత. యమలీల సీరియల్లో నటిస్తున్న విషిక రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమాలో తమన్నా చిన్నప్పటి పాత్రలో నటించింది. ఇదే యమలీల సీరియల్లో హీరోయిన్గా చేస్తున్న సోనియా కూడా నాగార్జునతో కలిసి ఎదురులేని మనిషి సినిమాలో నాగార్జున కూతురిగా నటించింది. జానకి కలగనలేదు అనే సీరియల్లో జ్ఞానంబగా నటిస్తున్న రాశి చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. తన మొదటి సినిమా రావుగారిల్లు, ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి కూతురుగా నటించింది రాశి. ఇంకా పాపే మా జీవనజ్యోతి అనే సీరియల్లో నటిస్తున్న భావన సామంతుల 1993లో రాజేశ్వరి కళ్యాణం అనే సినిమాలో చిన్నప్పటి మీనా పాత్రలో నటించారు. భావన ఇంకా చాలా సినిమాలలో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. ప్రేమ ఎంత మధురం సీరియల్లో నటిస్తున్న బెంగళూరు పద్మ కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు జయసుధా నటించిన ఆలుమగలు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది బెంగళూరు పద్మ. బంగారు పంజరం, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో నటిస్తున్న దుర్గ, కలెక్టర్ గారి భార్య, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. దుర్గ వాళ్ళ అక్క వైష్ణవి కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.